బాహుబలి చిత్రంతో తెలుగు చిత్రాల సత్తా ఏమిటో బాలీవుడ్ కి తెలిసొచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ తాజాగా రానా హీరోగా తాప్సీ కీలక పాత్రలో నటించిన ఘాజీ చిత్రం బాలీవుడ్ హక్కులను కూడా పొంది హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు. కాగా ఈ చిత్రం హక్కును కరణ్ జోహార్ తీసుకోవడంతో ఘాజీ చిత్రంపై కూడా బాలీవుడ్ ఆసక్తిని చూపిస్తోంది. ఇక రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన హైపర్ చిత్రం కూడా విడుదలకు ముందే బాలీవుడ్ వర్గాలను ఆకర్షిస్తోంది. ఇంకా తెలుగులో కూడా విడుదల కాని ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల కన్ను పడింది. ఈ చిత్రం బాలీవుడ్ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 2 కోట్లను వెచ్చించి ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. మొత్తానికి చిత్రం విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేతలు ఆనందంగా ఉన్నారు. కాగా ఈ చిత్రంపై ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.